చదివినంత ఈజీ కాదు బయోపిక్ తీయడం. కానీ నాకు మాత్రం సెల్ఫీ పిక్ తీసినంత ఈజీ అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఎవరు బయోపిక్ తీస్తున్నాడో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ శ్రీ. నమస్కారం మేడం. నమస్కారం సార్. నేను ఒక మంచి డైరెక్టర్ని సార్. ఈ పండగ సందర్భంగా దసరా రోజే ఒక అద్భుతమైనటువంటి సినిమాని తీద్దామని చెప్పేసి ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేశారండి. సార్ కొత్త సినిమా తీస్తున్నారంట? అవునరా. ఏంటి సార్ సబ్జెక్ట్? ఏంటి సార్? చరిత్రలో నిలిచిపోయేలాగా అద్భుతంగా ఉండాలని ఒక ఇద్దరు ప్రముఖుల యొక్క బయోపిక్ తీస్తున్నాను రా. ఇంతకీ ఆ ప్రముఖులు ఎవరు సార్? మన రోజా గారి బయోపిక్ తీస్తున్నారు. రోజా గారా? రోజా గారిని పెట్టడానికి గల కారణం ఏంటి సార్? తెలుగు ప్రపంచ సినీ చరిత్రలో 10 సంవత్సరాలలో 100 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ రా. ఆ రెండు ప్రముఖులు ఎవరు సార్? మన నాగబాబు సార్. నాగబాబు గారా? అవును రా. ఆయన గురించి కూడా కొంచెం. ఆయన్ని ఎందుకు ఎంచుకున్నానంటే అలా ఎక్కడైనా పడిలేస్తుంది కానీ అలలా పడి సునామీలా లేచిన గొప్ప వ్యక్తి రా ఆయన. ఈ దసరా మంచి ముహూర్తం సార్. తొందరగా ఆ సినిమా ఏదో మొదలు పెట్టాను సార్. మాకు చూడాలని ఉంది సార్. అన్ని సినిమాల్లాగా కథ రాసి సెట్ లోకి వెళ్ళి తీసేస్తే ఇది బయోపిక్ ఎందుకు అవుతుందిరా? ఆ పాత్రని మనం ఓన్ చేసుకుని ప్రతి అక్షరాన్ని మన నర నరాల్లోకి తీసుకోగలిగితేనే ఆ బయోపిక్ ని పూర్తి చేయగలం. ఆ పాత రోజుల్లోకి మనం ఎలా వెళ్ళగలుగుతాం సార్? వెళ్ళాలి అని మనసుంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పద ఎక్కడి సార్? రోజా గారు పుట్టిన ఊరు. ఏ ఊరు? వివేకరావుపేట బస్సు. ఏమండి రోజా గారి ఇల్లు ఎక్కడ? రోజా గారి ఇల్లు తెలీదండి, శ్రీలతా రెడ్డి గారి ఇల్లు మాత్రం తెలుసండి. అబ్బా, రోజా గారిని చిన్నప్పుడు శ్రీలతా రెడ్డి అనేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకీ ఇల్లు ఎక్కడండి? అక్కడండి. అక్కడ? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈయనలే సార్ రోజా గారు పాదం వేసిన నేల. బొబ్బు ఈయనలే సార్ పులకరించి పరవశించిన నేల సార్. ఇంత పెద్ద డైలాగ్ రాసింది నీకు? ఇది రోజా గారు ఊరని చెప్తే సరిపోయేది కదరా? అంటే 2 మార్కులు పడాలంటే ఇలాంటి మార్క్ డైలాగ్ పడాల్సిందే సార్. గుంపదేగా నువ్వు కూడా మంచి ఫ్లో లో ఉన్నావు రోయ్. సరే ఇట్రా సార్. ఈ టైంలో రోజా గారు పిల్లలతో ఆడుకుంటూ బయటకు వస్తారంట. సరదాగా ఆ పాయింట్ లైన్ నోట్ చేసుకున్నాను. నా ఫ్రెండ్ పేరు కూడా పట్టుకున్నారు. పూర్వీ టైం అవుతుంది పదా. ఎందుకు? టీచర్స్ కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అబ్బా అదే తల్లి, నాకు ఒకవేళ మార్క్స్ తక్కువ ఇస్తే మా అమ్మ నాన్న తిడతారు. అసలుకే మా అమ్మ నాన్న గొడవలు అవుతున్నాయి. గొడవలు అవుతున్నాయా? ఆ మర్రి చెట్టు దగ్గర తీసుకొని రా, గొడవలు ఏంటో తేల్చేస్తా. మా నాన్నకి అసలుకి ఎక్కువ కోపం. ఇక్కడ అయిపోయిద్దని చెప్పు మీ నాన్నకి. చెప్తాను చెప్తాను కానీ నువ్వు రా. బెస్ట్ ఫ్రెండ్ పేరు సుశీల. సుశీల. శంకరమ్మ. శంకరమ్మ. సురేఖ. వెంటనే నాగబాబు గారి ఊరికి బయలుదేరాలరా. బస్. ఏమండి నాగబాబు గారి ఇల్లు ఎక్కడండి? అదిగోండి. అది గుడి కదయ్యా. మా దేవుడు గుళ్ళోనే కదండి ఉంటాడు. బిస్కెట్ ఒక అర్థం ఉండాలరా. ఇది పాయింట్ చేసుకుందాం సార్. ముఖ్యంగా గుడి రాసుకోండి సార్. అబ్బా సార్, వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చి టైం అయింది, మన పక్కన ఉందన్నరా. చెడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చెడా మడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. మర్చిపోతావేమో కానీ చరిత్రలో ప్రతి ఒక్కరు గుర్తుంది.
ఇలాంటోడు పక్కనుంటే పౌష వస్తుంది. అడివే వెంకటేశ్వర ఆ పక్కన జమీరు. నువ్వు జాగ్రత్తగా అటు సైడ్కి వెళ్ళు. నీ డైలాగ్ అయిపోయింది. నువ్వు కింద స్టేజ్ దిగేసా. నువ్వు జాగ్రత్తగా కట్టాలి వెళ్ళు. ఇంత చిన్న వయసులోనే అందరికి దారి చూపిస్తున్నాడంటే పెద్ద అయిన తర్వాత అలాంటి వాళ్ళకి ఎంత దారి చూపిస్తాడు. నేను అందే అటు కాదు అది ఇటు వెళ్ళు. బాల్యమే ఇలా గడిచిందంటే ఇంకా చదువుకునేటప్పుడు వాళ్ళు ఇంకెంత సరదాగా ఉంటారు. అవును సార్. మరి ఇంకెందుకు ఆలస్యం? రోజా గారు చదివిన పద్మావతి డిగ్రీ కాలేజ్ వెళ్దామా? ఏ ఊరు సార్? చిత్తూరు జిల్లా తిరుపతి. చిత్తూరు బస్సు. అదే పద్మావతి డిగ్రీ కాలేజ్. రోజా గారు ఈ టైంలోనే కాలేజ్ నుంచి బయటకు వస్తారు. ఏంటి శ్రీలత, నీ మార్క్స్ అన్ని సబ్జెక్టులలో 10-10 ఉన్నాయంటే? ఈ 10 మార్కులే ఫ్యూచర్ లో కొంతమంది తలరాతల్ని మార్క్ చేస్తుంది. నువ్వు హీరోయిన్ గా యాక్టింగ్ చేస్తావా? ఈ సౌండ్ వినడానికి బాగుంది గానీ మా నాన్నకి నచ్చకపోతే నా ఐపీ మీద రీ సౌండ్ వస్తుంది. మీ నాన్న పేరు వైఎన్ రెడ్డి. ఆ వైఎన్ రెడ్డి గారా? సౌండ్ ఇంజనీర్. మన సార్ తీసుకో, మన సార్ స్టూడియోలో. అవును. దాట్ నాకు తెలుసు, మీ నాన్నగారితో మాట్లాడుతుండ్రా. ఏ శీలత, ఆగవే శీలత, హీరోయిన్ అయిన తర్వాత కలుస్తాను, బాయ్. ఇలా మిమ్మల్ని వదిలేసి ఆమె మాత్రం హీరోయిన్ అవడానికి వెళ్ళిపోయింది అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాగబాబు గారు ఎలా ఉంటారు చూద్దాం సార్. ఒకసారి అందుకే వెంటనే నెల్లూరు వెళ్ళిపోదామయ్యా. నెల్లూరు బస్సు. విఆర్ లా కాలేజ్ దైట్రా సార్ వచ్చే టైం ఏంది? పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా, నా ఇష్టం చడమడా చెలరేగినా చెప్పేదెవడ్రా. నేను న్యాయం గురించి చదువుతున్నాను గానీ చదువుకి న్యాయం చేయలేకపోతున్నాను రా, న్యాయం చేయలేకపోతున్నాను రా. ఇది మాత్రం కరెక్ట్ రా. ఇంకా ఏదో చెయ్యాలనిపిస్తుంది రా. నువ్వు ఏదో చెయ్యాలనుకుంటే స్కూల్ నుండి నీ పేరు తీసేస్తారు. తీసేయమను రా, చరిత్రలో ఎక్కిస్తా. నేను ఇప్పుడు వెళ్తున్నా బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై. నువ్వు చెన్నై వెళ్తుంటే ఆశయం కోసం కాదు, ఆశయం నడిచెళ్తున్నట్టుంది. నీ మాటలకి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. మంచి పొజిషన్ లోకి వెళ్తా. కొన్ని సంవత్సరాలు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి, ఆవిడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆయన స్టార్ ఆర్టిస్ట్ గాను ప్రొడ్యూసర్ గాను అయిపోయారు. అలా అయిపోయాక మరి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలి. చూడాలి పద, మరి ఇంకెందుకు ఆలస్యం? నమస్కారం మేడం. నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ నేనే మేడం. మేడం ఈ డైలాగ్ చూసుకుంటూ ఉండండి. అంటే బయట బేసికల్లీ బాగా ఎండగా ఉంది. ఆ ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం మనం షూటింగ్ చేద్దాం. అక్కడ ఎవరెవరు పని చేస్తున్నారు? ఆ ప్రొడక్షన్ మ్యాన్ చేస్తున్నారు, లైట్ మ్యాన్ చేస్తున్నారు, క్రైన్ వాళ్ళందరూ చేస్తున్నారు మేడం. నేను చేస్తే తప్ప? మీ గ్లామర్ పోతుందని. ఎండలో నా గ్లామర్ పోతుందని నేను బాధపడను. నా డైలాగ్ లో నా గ్లామర్ పోతే నేను బాధపడతాను. అందుకే మీరు ఇంత స్టార్ హీరోయిన్ అయ్యారు మేడం. మేడం మీకు ఇంకొక శుభవార్త చెప్పాలి మేడం. ఏంటి? నాగబాబు గారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు ఈ రోజు. నాగబాబు గారు? అవును మేడం. ఈ స్మైల్ తోనే ఈ రోజు షూటింగ్ మొత్తం చేయండి మేడం. ఆయన చూడాలనిపిస్తుంది. మాకు చూడాలని వెయిటింగ్ మేడం ఎప్పటి నుంచో. కాకపోతే షూటింగ్ చేసేద్దాం మేడం. డైలాగ్ ఏంటంటే, ఆడపిల్లే కదా అనుకుంటే తాత తెస్తా. డైలాగ్ యాక్షన్. ఆడపిల్ల? నాగబాబు గారు వచ్చారా? ఒక నిమిషం వస్తారు మేడం, ఆన్ ద వే. ఓకేనా? రెడీ యాక్షన్. ఆడపిల్లనే కదా అని నాగబాబు గారు వచ్చారా? వస్తారు మేడం. మీరు డైలాగ్ పూర్తి చేయండి. రెడీ, 1-2-3 స్టార్ట్ యాక్షన్. ఆడపిల్లనే కదా అని ఊరికే వదిలేసా తాట తీస్తా. నాగబాబు గారు వచ్చారా? నాగబాబు గారు వచ్చారా? మీకోసం రారు మేడం ఇలా చేస్తే. షూటింగ్ క్యాన్సిల్. పక్కన పెట్టవయ్యా, పక్కన పెట్టు. అవుతే ఏం షూటింగ్ చేస్తామయ్యా? నాగబాబు గారి గురించి వెయిటింగ్ అయితుంటే. నాగబాబు గారు ఎప్పుడు వస్తారో ఏంటో. అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా. రోజా. ఎవరు? నాగబాబు. మిమ్మల్ని చూడాలని ఇంతసేపు ఎదురు చూస్తూనే ఉన్నాను సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మీ సినిమాలన్నీ నేను చూసాను. కూర్చోండి సార్, కూర్చోండి. అవును,
ఏదో చెప్పాలన్నారు. నువ్వు గర్భిస్తే చెప్తా, నువ్వు గర్భిస్తే చెప్తా. కూర్చోరాజా అంటే మీ పక్కన నేను ఏదో రోజు మన భవిష్యత్తులో పక్క పక్కన కూర్చొని ఏదైనా చేయాల్సి వస్తే ముగ్గురు మణగాలు అనే సినిమా తీస్తున్నా, తనకి ప్రొడ్యూసర్ నేనే. కూర్చో రోజా. ముగ్గురు మణగాలు సినిమాలో నేనే హీరోయిన్ గా పెడుతున్నా అనుకున్నా. కూర్చో రోజా, కూర్చో రోజా. ముగ్గురు మణగాలు సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవరు సార్? అన్నయ్య. కూర్చో రోజా. చిరంజీవి గారి పక్కన నేను హీరోయిన్ గా నటించాలని నా డ్రీమ్ సార్, నా డ్రీమ్. నీ డ్రీమ్ ఏంటో గాని నువ్వు నా మీద పని ఉంటే సినిమా చేయాలి అనేది నా డ్రీమ్ గా మిగిలిపోయేది రోజా. సినిమా త్వరలోనే నువ్వు రావాలి. ఓకే సార్. వస్తాడు. దీర్ఘం లేదు, ఏమీ లేదు. నమస్కారం మేడం. నమస్కారం. మీ స్టార్ హీరోయిన్ అయ్యుండి ఒక్క డైలాగ్ 10 సార్లు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఒక్క డైలాగ్ ని 10 సార్లు ప్రాక్టీస్ చేస్తా కాబట్టి స్టార్ హీరోయిన్ అయ్యాను. సరే ఇంటికి వెళ్ళాలి. ఒకరోజు వాళ్ళిద్దరు జాగింగ్ చేస్తూ కూడా కలిశారంట, ఆ చిన్న ఎండు బిట్ కూడా చిత్రీకరిద్దాం రా. జాగింగ్ అయ్యో నాగబాబు గారు అండి. అవును. రోజా గారు అండి. అవును. ఏమండి, మేము మల్లెమాల నుంచి మాట్లాడుతున్నాం. జబర్దస్త్ అనే ఒక కామెడీ షో చేస్తున్నాం, మీరిద్దరు జడ్జిలుగా చేస్తారా అండి? చాలా బాగుంది. సో మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్ అన్ని గుర్తు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సార్కేమో అంతమంది ఫ్రెండ్స్ పెట్టి నాకు ఒక్కరినే పెట్టావు. చాలా మంది ఉన్నారు నాకు, ముంతాజ్, అరుణ, శైలజ, సురేఖ, శంకరమ్మ, సుశీల అందరూ కూడా. ఇప్పటికి నిన్ననే గెట్ టుగెదర్ కూడా అయింది స్కూల్లో. మళ్ళీ సినిమా వేరే, పొలిటికల్ లైఫ్ వేరే, మళ్ళీ టీవీ షోస్ వేరే. కానీ భలే లింక్ చేసి మళ్ళీ బాబు గారితో అలా కలిపి తీసుకెళ్లారు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. నా బాబు సార్ మంచి రుచికరమైన బిస్కెట్ తిన్న తృప్తి ఉంది. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు రా. అయితే మా ముగ్గురు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పెట్టాం సార్. అవును సార్. ఒక రే చెప్పండి రా, మా ఫ్రెండ్ జమీర్. జమీల్ గారు. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు అండ్ అజయ్. అజయ్ గారు తెలుసు, వస్తూ ఉంటారు. ముగ్గురు పెట్టాం కూడా. ఓకే సార్. ఒకసారి రాజ్కుమార్ కూడా. రాజ్కుమార్ మా మీద ఒక బయోపిక్ ఎవరు తీస్తారో తెలియదు, కానీ మీరు మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేసి మాకు అదృష్టాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్కుమార్. థ్యాంక్ యూ జయజిత్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.